హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 7 ఫోర్త్ వీక్ నామినేషన్లో టోటల్గా 6 మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు. అయితే ఇంకా ఎపిసోడ్ కంప్లీట్ కాలేదు కాబట్టి రేపైతే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవుతాయి. కానీ నామినేషన్ లిస్ట్ అయితే మార్నింగే వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ సర్వే పోల్స్ ఓపెన్ అయిపోయాయి. సో సర్వే పోల్స్ని బట్టి వీళ్ళ ఓటింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే యావర్ టాప్ 1 ప్లేస్లో ఉండగా ఇక్కడ శుభశ్రీ అయితే 2nd ప్లేస్లో ఉంది, ప్రియాంక 3rd ప్లేస్లో ఉంది, గౌతమ్ 4th ప్లేస్కి రావడం జరిగింది. ఇక ఆల్మోస్ట్ ఎక్కువ సైట్స్లో అయితే ప్రియాంక టాప్ 1 ప్లేస్లో కనిపిస్తుంది. దీనికి కారణము అమర్దీప్ ఓటింగ్ కూడా ప్రియాంకకి రావడం అని ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. సో అమర్దీప్ శోభ వీరిద్దరి ఓటింగ్ కలిసి రావడంతో ప్రియాంకకి టాప్ ప్లేస్ అనేది వచ్చింది. అంటే తను గౌతమ్ కృష్ణని యావర్ని ఇద్దరిని క్రాస్ చేసుకుని టాప్ 1 ప్లేస్కి వెళ్ళింది. సో అన్ని పోల్స్ లో చూసినట్లయితే టాప్ 1, 2, 3 ప్లేసెస్ లో ప్రియాంక, యావర్, గౌతమ్ ఈ ముగ్గురు అయితే ఫ్లిప్ అవుతూ ఉన్నారు. ఇక 4th, 5th ప్లేసెస్లో అయితే శుభశ్రీ, రతిక వీరిద్దరూ ఉన్నారు. శుభశ్రీ ఒక సైడ్లో టాప్ 2లో ఉన్నప్పటికీ కూడా తను మోస్ట్లీ అయితే 5th ప్లేస్లో కనిపిస్తూ ఉంది. రతికకి కూడా ఈ వీక్ ఓటింగ్ తగ్గేలా కనిపిస్తూ ఉంది. తనైతే కొన్ని సైడ్స్లో 5th ప్లేస్లో కూడా కనిపిస్తుంది. అంటే తను కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. అయితే ఆల్మోస్ట్ అన్ని సైడ్స్లో కూడా ఎలిమినేషన్ జోన్లో తేజ ఉన్నాడు. లాస్ట్ వీక్ తేజ గాని నామినేషన్లో ఉంటే తనే ఎలిమినేట్ అయ్యేవాడు. సో ఈ వీక్ నామినేషన్లో ఉన్నాడు కాబట్టి ఎలిమినేట్ అయ్యేది తనే. ఇక ఈ వారం మీ ఓటు ఎవరికి, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి.